నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం ప్రసిద్ధ శివక్షేత్రంగా వెలుగొందుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా నిర్వహించనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అభిజిత్ లగ్న పుష్కరాంచన 11:55 నుండి 1:30 వరకు నిర్వహించే కళ్యాణోత్సవం సందర్భంగా ఆలయ ఈవో కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామివార్ల కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించనున్నారు కాగా గత 2 సంవత్సరాలుగా కోవిడ్ కారణం వల్ల కళ్యాణోత్సవానికి భక్తులు దూరంగా ఉన్న నేపథ్యంలో ఆదివారం జరిగే శ్రీరామనవమి కళ్యాణోత్సవ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయనున్న దృష్ట్యా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ రాహుల్ రెడ్డి నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు అంతేకాకుండా ఆశేష భక్త జన వాహిని కోసం ఎక్కడికక్కడ మజ్జిగ ప్యాకెట్లు మంచినీటి ప్యాకెట్లు అంతేకాకుండా అన్నదాన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో రామాదేవి తెలిపారు సాయంత్రం జరిగే రథోత్సవం అనంతరం డోలోత్సవ కార్యక్రమాలతో శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా ముగియనున్నాయి జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివార్లలో శుక్రవారం సాయంత్రం పోలీసుల ఆధ్వర్యంలో చేపడుతున్న తనిఖీలలో ముగ్గురు సాయుధులైన జనశక్తి నక్సలైట్లు పట్టుబడ్డారు వీరి వద్ద నుండి భారీగా మందుగుండు సామాగ్రి ఆయుధాలతో పాటు సాహిత్యం డబ్బు సాధనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు కాగా శనివారం రోజున జగిత్యాల ఎస్పీ సింధు శర్మ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనశక్తి అగ్రనేత కూర రాజన్న ఆదేశాల మేరకు పలువురు నక్సలైట్లను అంతేకాకుండా యువతను ఆకర్షించేందుకు పథకాలు పన్నుతున్నారని గతంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంగా జనశక్తి సమావేశం జరిగిందన్న రూమర్లు వ్యాపించడంలో కూడా వీరి పాత్ర ఉంది అని ఆమె విలేకరుల సమావేశంలో వెల్లడించారు జనశక్తికి సంబంధించిన ఒక ముగ్గురు యాక్టివిస్ట్ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు కూర రాజన్న నాయకత్వంలో పనిచేస్తూ జనశక్తి గ్రూప్ యాక్టివిటీస్ని రివైవ్ చేయడానికి కార్డర్స్ని రిక్రూట్ చేయడానికి ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ అంటే వెపన్స్ అండ్ మందుగుండు సామాగ్రి ఇట్లాంటి వాటిని ప్రొక్యూర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ప్రజల్ని భయాందోళనకు గురి చేయాలని అండ్ దోపిడీలు ఎక్స్టార్షన్స్ క్యారీ అవుట్ చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఈ గ్రూప్ యాక్టివిటీస్ చేసే ప్రయత్నంలో ఉన్నారని మాకు తెలిసింది మనం అరెస్ట్ చేసిన వాళ్ళు పోతునాక సురేందర్ అలియాస్ వంజర సురేందర్ అలియాస్ సురేష్ అలియాస్ విశ్వనాథ్ అలియాస్ పిఎస్పీ రెడ్డి ఈయన 55 years బిలాంగింగ్ టు కమ్మర్పల్లి విలేజ్ ఆఫ్ వెల్గటూర్ మండల్ సెకండ్ పర్సన్ ఈజ్ చెక్కి రాజేశ్వర్ he is native of Jagitial town third person is Nagunuru Ravinder in Ramannapalli gramam Tangalapalli mandalam Sircilla jilla mana daggara arrest ayina ee Potunaka Surender ane atanu Kura Rajanna nayakatvamlo ayana nunchi instructions తీసుకుంటూ పనిచేస్తున్నట్లు తెలిసింది ఈయన జనశక్తికి 1997లో మొదట ఇంట్రడ్యూస్ అయ్యాడు గోవిందారం మేడిపల్లి మండలంలో కూర రాజన్న ఆదేశాల మేరకు ఆయన 2011 ఇయర్లో అండర్ గ్రౌండ్ యాక్టివిటీస్ మొదలుపెట్టడం జరిగింది 2013వ సంవత్సరం వేములవాడ సుద్దాల విలేజ్ మధ్యలో ఒక మర్డర్ అయింది ప్రభాకర్ రావు అనే వ్యక్తిది ఆ మర్డర్లో ఈ సురేందర్ A1 అంటే ప్రైమ్ అక్యూజ్డ్ ప్రధాన నిందితుడు ఆ కేసులో ఆయన అరెస్ట్ కాలేదు ఇప్పటికీ కూడా హీ ఈజ్ వాంటెడ్ ఇన్ దట్ కేస్ ఆ కేసు అయిన తర్వాత ఈయన ముంబైకి పారిపోవడం జరిగింది 2013లో రిటర్న్ వచ్చిన తర్వాత హైదరాబాద్ సంధ్యానగర్ బండ్లగూడ ఈ ఏరియాలో ఉంటూ పిఎస్పీ రెడ్డి అని పేరు మార్చుకుని చాలా ఫేక్ ఐడీస్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకోవడం జరిగింది ఈ పేరుతో ఇప్పుడు అక్కడ ఈజ్ క్యారింగ్ అవుట్ హిస్ యాక్టివిటీస్ ఒక 5 నెలల కిందట ఒక కంట్రీ మేడ్ పిస్టల్ తీసుకుని కొన్ని మ్యాగజైన్స్ అది 2 మ్యాగజైన్స్ ఒక 17 live rounds నగుమూరి రవీందర్ అంటే మనకి దొరికిన మూడో వ్యక్తి ఆయనకి ఇవి అండ్ ఒక 12 బ్యారెల్ గన్ తీసుకుని గున్నాల లక్ష్మయ్య అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. చేసే ప్రయత్నంలో వాళ్ళు మనకి దొరికారు. పాత కరీంనగర్ నిజామాబాద్ ఏరియాస్లో యూత్ని మోటివేట్ చేసి ఇంత క్రితం జనశక్తి గ్రూప్ చాలా కిడ్నాపింగ్స్ అండ్ ఎక్స్టార్షన్స్ అండ్ మర్డర్స్ చేయడం జరిగింది. ఆ యాక్టివిటీస్ మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి వీళ్ళు యూత్ని మోటివేట్ చేసే అటెంప్ట్లో ఉన్నారని తెలిసింది. సో వీ హ్యావ్ స్టాప్ దేర్ అటెంప్ట్ అండ్ వీ హ్యావ్ అరెస్టెడ్. కండక్ట్ వెహికల్ చెకింగ్స్ మనకి NH-63 ఈ కొండ్రాపేట్ క్రాస్ రోడ్ దగ్గర మనకి మిగిలిన వాళ్ళు ఫాలో అనధికారికంగా బ్లాక్ లో కోటి టికెట్లు అమ్ముతున్న ఓ వ్యక్తిని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో SPF సిబ్బంది పట్టుకొని రెడ్ హ్యాండెడ్ గా ఆలయ యువకు అప్పగించారు. మేడిపల్లి మండలానికి చెందిన రాజు అనే వ్యక్తి వద్ద నుండి 2 టికెట్లను స్వాధీనం చేసుకోవడమే కాకుండా అధిక ధరలకు అమ్ముతున్నారన్న నేపథ్యంతో పోలీసు కేసు నమోదు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులు అధిక శాతం కోడి మొక్కులను చెల్లిస్తుండడాన్ని ఆసరాగా తీసుకున్న మేడిపల్లి మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి కోడి టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తుండగా ఆలయ సిబ్బంది పట్టుకున్నారు. శనివారం కూడా ఇదే క్రమంలో ఆలయ పరిసరాల్లో దేవస్థానంలో పనిచేస్తున్న ఓ హోంగార్డు చంద్రమూరి వద్ద నుండి 200 రూపాయల టికెట్ను 250 రూపాయలకు విక్రయిస్తూ రెడ్ హ్యాండెడ్ గా అతన్ని పట్టుకున్నాడు. కోటి టికెట్లను బ్లాక్ లో అమ్ముతున్న రాజును ఆలయ SPF సిబ్బంది ఆధ్వర్యంలో ఈవోకు అప్పగించగా పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు. కోడే చిట్టి తీసుకోమని చెప్పింది. నిన్న సాయంత్రం ఫోన్ చేసింది. అప్పుడు చిన్న ఫోన్ ఉంది. నిన్న సాయంత్రం పూట పెద్ద ఫోన్ మార్చుకున్నా. ఆ కోడే H1 200 H1 200 అయితే మా అక్క మళ్ళీ ఏం చేసిందంటే మా అక్క కోటి నా కోటి తీసుకున్నాక మళ్ళీ ఏమన్నా అంటే సాయంత్రం పోదామని చెప్పినాక మా అగ్రహారం ఉన్నది. అగ్రహారం పోయినాక సాయంత్రం పూట అందరం కలిసిపోవాలని చెప్పి టికెట్లు ఒక 50 రూపాయలు కమిషన్ కమిషన్ తరపున అమ్ముకున్న తప్పున అదే H1 50 50 రూపాయలు 200 తీసుకున్నా 250 తీసుకున్నా అమ్మలే సార్. కాకపోతే ఖరాబ్ అయితే అని చెప్పి జేబులా అమ్మిన. రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మనము ఇక్కడ ప్రత్యేకమైన మొక్కు కోడెమొక్కు. ఆ కోడెమొక్కుకు సంబంధించినటువంటి విషయంలో ఈరోజు స్వామి ఆంజనేయ స్వామి వస్త్రధారణలో దీక్షాపరుడులాగా డ్రెస్లో వచ్చి మనకు టికెట్స్ అమ్ముతూ, అందులోనూ మన ప్రోటోకాల్ హోంగార్డ్కే సివిల్ డ్రెస్లో ఉండడం వల్ల అమ్ముతూ దొరికిపోయాడు. పేరు చంద్రం అనే వ్యక్తి. అయితే ఆయన మేము ప్రశ్నిస్తే అన్ని రకాలుగా చెప్తున్నాడు. మా భార్యకు కొన్నాను, లేకపోతే మా అక్క వాళ్ళకు కొన్నాను, ఇవన్నీ చెప్తున్నాడు. అయితే ఆయన ఫోన్ సేకరించి మేము ఫోన్లో చూస్తే ఆయన ఎప్పుడెప్పుడు వచ్చే అలవాటు ఉంది. ఇక్కడ ఫోన్లలో పక్కనే ఆయన దగ్గర కొన్ని ఇక్కడ లాడ్జీలకు సంబంధించినటువంటి నెంబర్లు ఉంటే వాళ్ళకు కూడా కాంటాక్ట్ చేసి వాళ్ళు హోమ్ గార్డ్స్ SPF వాళ్ళు కాంటాక్ట్ చేసి ఈయన రెగ్యులర్గా మా దగ్గర మనుషులను పట్టుకొచ్చి ఒక 50 రూపాయలు 10 రూపాయలు దాని మీద లాభాపేక్షతో ఏదో చేస్తుంటాడు. ఇక్కడే తిరుగుతుంటాడు, వేములవాడ వాసినని చెప్తున్నాడు. కానీ ఇది ఎంతవరకు సమంజసం కాదు. ఎందుకన్నట్టయితే కోడమొక్కు ఇక్కడ పవిత్రంగా భావిస్తాం మనము. అటువంటి టికెట్ని భక్తులకు అదే విధంగా వచ్చి ఆ డ్రెస్లో వచ్చి అది కూడా దీక్షాపరుడిలాగా వచ్చి అమ్మడం జరిగింది. పక్కనే ఉన్నటువంటి దీక్షలలో వేసుకున్న వాళ్ళు కూడా ఆయన విమర్శించి వెళ్ళారు. ఇందాకే వాళ్ళు అలర్ట్గా ఉండేందుకు అవసరమైతే ఈయన ఫోటోలు తీసి అక్కడక్కడ పెట్టడానికి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈయన మారు వేషంలో అన్నట్టుగా సివిల్ డ్రెస్లో వస్తున్నారు, తర్వాత ఆంజనేయ స్వామి వస్త్రధారణలో వస్తున్నారు, ఇంకా శివస్వాముల ద్వారా రావచ్చు, ఇంకేదన్నా రావచ్చు. ఎందుకంటే మాలలో ఉన్నారు కాబట్టి నిజమైన భక్తులు అనుకుంటారు. కానీ ఆయన 200 రూపాయలకు టికెట్ కొని దానికి 50 రూపాయలు ఎక్స్ట్రా వేసి అమ్ముతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆయన మీద చర్యలు తీసుకుంటాము. ఇక ముందు ఎవరైనా ఇట్లాంటివి జరగకూడదని కోరుకుంటున్నాము. ఇట్లాంటివి చేసినట్టయితే కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటాం మేము. గత 3 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త అయిన కొల్లూరు రాజయ్య అనే వ్యక్తి గత 3 రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా శనివారం రోజున వారి కుటుంబాన్ని కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు సీనియర్ కార్యకర్తలు, నేతలు అయిన నరసింహులు ఆధ్వర్యంలో పరామర్శించారు. అనంతరం వారి కుటుంబానికి 50 కేజీల బియ్యంతో పాటు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో నేతలు ఎగుళ్ల రాజేశం, ముక్క నరసయ్య, ఉపేందర్, మల్లేశం, కొండయ్య, ప్రశాంత్, కిషన్ రాజు తదితరులు ఉన్నారు. వేములవాడ మండలం పాజుల్ నగర్ గ్రామ శివాలయంలో శనివారం సాయంత్రం 3:30 గంటల ప్రాంతంలో అక్రమంగా ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్థానిక ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో పట్టుకున్నారు. వేములవాడ గ్రామీణ మండలం పాజుల్ నగర్ గ్రామ శివారులో శనివారం సాయంత్రం తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అక్రమంగా ఆటోలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలలో వేములవాడ నుండి జగిత్యాల వైపు టాటా ఎస్ వాహనంలో 15 క్వింటాల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. కాగా బియ్యంతో పాటు వాహనాన్ని సీజ్ చేసి సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు. కేంద్రం బియ్యం మాత్రమే కొంటామని చెబితే దాన్ని వడ్లు కొంటామని చెబుతూ అసత్య ప్రచారాలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం మోసానికి గురి చేస్తుందని ధర్మారం గ్రామానికి చెందిన బీజేపీ నేతలు పేర్కొన్నారు. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో శనివారం రోజున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రానికే ప్రత్యేక న్యాయం ఉందన్న చందంగా వారు మాట్లాడుతూ అధికార పార్టీ నేతలే ధర్నాలకు దిగడం విడ్డూరంగా ఉంది అని, కేంద్రం కేవలం రా రైస్ మాత్రమే కొంటుందన్న విషయం వారికి తెలియదా అని బీజేపీ నేతలు ప్రశ్నించారు. పంపించలేకుండా తనకు నచ్చిన విధంగా ప్రతి ఊళ్ళో ఎక్కడ విడ్డూరంగా ఉంది. ప్రభుత్వంలో ఉండి వారే స్ట్రైకులు చేయడం, వారే నిరసనలు వ్యర్థం చేయడం సిగ్గుచేటు. ఇవన్నీ పీకే ట్రెండ్లు మానేసి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఎలాంటి న్యూస్. తిరిగి రేపటి ఎలాంటి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.